గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నిచ్చల ఆర్థిక విశ్లేషణ మరియు చలన ఆర్థిక విశ్లేషణల గురించి తెలుసుకుందాం. స్టాటిక్ ఎకనామిక్ అనాలసిస్ అండ్ డైనమిక్ ఎకనామిక్ అనాలసిస్. నిచ్చల చలన ఆర్థిక విశ్లేషణలను మొదటిసారిగా ఈ భావనలను జేఎస్ మిల్ అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భావనలను ప్రధానంగా యాంత్రిక శాస్త్రం నుంచి తీసుకొనబడ్డాయి. యాంత్రిక శాస్త్రంని డైనమిక్స్ అంటాము. డైనమిక్స్లో ప్రధానంగా యాంత్రిక శాస్త్రంలో యంత్రాలు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు వాటి యొక్క పరిశీలన చేయటం, తరువాత అవి చలనంలో ఉన్నప్పుడు వాటి యొక్క పనితీరును పరిశీలించడం అనేటటువంటి రెండు భావనలు ఉంటాయి. ఆ రెండు భావనల ఆధారంగా ఆర్థిక శాస్త్రంలో కూడా నిచ్చల ఆర్థిక విశ్లేషణ, చలన ఆర్థిక విశ్లేషణ అనేటటువంటి రెండు విశ్లేషణలు, ఆర్థిక విశ్లేషణలను అర్థశాస్త్రంలో జేఎస్ మిల్ ప్రవేశపెట్టడం జరిగింది. నిచ్చల ఆర్థిక విశ్లేషణ, ఇది రైలు ఇంజన్, ఇది ఒక యంత్రము. ఈ రైలు ఇంజన్ కదలకుండా ఉన్నటువంటి స్థితిలో దీని యొక్క నిర్మాణాన్ని, స్వభావ లేదా నిర్మాణ అమరికను పరిశీలించడాన్ని నిచ్చల ఆర్థిక విశ్లేషణ, నిచ్చల విశ్లేషణ అని డైనమిక్స్లో ఉంటాము. అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో దీన్ని పరిశీలించడాన్ని నిచ్చల ఆర్థిక విశ్లేషణ అంటాము. యాంత్రిక శాస్త్రంలో ఒక యంత్రం గురించి అవగాహన చేసుకోవడానికి అది నిచ్చల కదలలేని స్థితిలో ఉన్నప్పుడు దాని వివిధ భాగాల నిర్మాణం, స్వభావం గురించి పరిశీలన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కాలంతో సంబంధం లేని లేదా ఒకే కాలానికి సంబంధించిన వివిధ ఆర్థిక చలాంకాల మధ్య సంబంధాన్ని విశ్లేషణ చేయడాన్ని నిచ్చల ఆర్థిక విశ్లేషణ, స్టాటిక్ ఎకనామిక్ అనాలసిస్ అంటాము. నిచ్చల ఆర్థిక వ్యవస్థలో వైయక్తిక భాగాలు మారుతూ ఉండవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ నిచ్చలంగా ఉంటుంది. అంటే నిచ్చల ఆర్థిక వ్యవస్థలో వైయక్తిక భాగాలు అంటే వ్యక్తిగత లేదా చిన్న చిన్న సమూహాలు మారుతూ ఉండవచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద నిచ్చలంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణను పరిశీలిస్తే డిఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్టీ. అంటే ఎక్స్ కాలంలో టీ కాలంలో ఎక్స్ వస్తువు యొక్క డిమాండు టీ కాలంలో ఎక్స్ వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ ప్రమేయం. ఈ విధంగా ఒకే కాలానికి సంబంధించిన వివిధ ఆర్థిక చలాంకాల మధ్య సంబంధాన్ని మనం పేర్కొనడాన్ని లేదా విశ్లేషణ చేయడాన్ని నిచ్చల ఆర్థిక విశ్లేషణ అంటాం. ఇందులో డిఎక్స్టీ అనేది అంటే టీ కాలానికి చెందిన ఎక్స్ వస్తువు యొక్క డిమాండు, పిఎక్స్టీ కాలానికి చెందిన ఎక్స్ వస్తువు యొక్క ధర, ఎఫ్ ప్రమేయ సంబంధం. అంటే ఇవి రెండు టీ కాలానికి సంబంధించినటువంటి వివిధ ఆర్థిక చలాంకాలు, వీటి మధ్య సంబంధాన్ని ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాము. ఇలా చేయడాన్ని నిచ్చల ఆర్థిక విశ్లేషణ అంటాము. దీనికి నిచ్చల ఆర్థిక విశ్లేషణకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం నిచ్చల ఆర్థిక విశ్లేషణకు ఒక ఉదాహరణ. ఇక్కడ ఎక్సక్షమైన డిమాండ్ సప్లైలను, వైయక్షమైన ధరను తీసుకున్నాం. డిడి రేఖ డిమాండ్ రేఖ, ఎస్ఎస్ రేఖ సప్లై రేఖ, ఇవి రెండు ఈ బిందువు వద్ద పరస్పరం ఖండించుకున్నాయి. ఈ స్థితిలో డిమాండ్ సప్లైలు ఓఎంగా ఉండి సమానమైనాయి. ఈ స్థితిలో ధర ఓపీగా నిర్ణయించబడింది. అంటే ఒకే కాలానికి సంబంధించినటువంటి రెండు ఆర్థిక చలాంకాల మధ్య సంబంధాన్ని ఇక్కడ విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇది నిచ్చల ఆర్థిక విశ్లేషణ. నిచ్చల ఆర్థిక విశ్లేషణలో సుగుణాలు, మెరిట్స్ ఆఫ్ స్టాటిక్ ఎకనామిక్ అనాలసిస్. ఇది సులభంగా సరళంగా ఉంటుంది. దీని అవగాహన అర్థం చేసుకోవటం చాలా సులభం. కాబట్టి ఇది అర్థం చేసుకోవటం సులభం. మార్పుల ఫలితాలను తెలుసుకున్నటకు ఇది ఉపయోగపడుతుంది. చలాంకాల నిచ్చల స్థితిని తెలియజేస్తుంది. అంటే ఇందాక మనం పరిశీలించినటువంటి డిమాండ్ సప్లైలు వాటి యొక్క నిచ్చల స్థితిని తెలియజేస్తుంది.
వనరుల కేటాయింపును అధ్యయనం చేయడానికి ఇది నిశ్చల ఆర్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇక తర్వాత వాస్తవానికి వారధిగా ఉంటుంది. ఆర్థిక సిద్ధాంతాలు చాలా వరకు నిశ్చల విశ్లేషణ స్వభావం కలిగినవిగా చెప్పవచ్చు. ఇక నిశ్చల ఆర్థిక విశ్లేషణ లోపాలను డిమెరిట్స్ను పరిశీలించినట్లయితే ఇది వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర అంశాల్లో మార్పు లేదనే ప్రమేయాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, అంటే నిశ్చలంగా ఉన్నాయని భావించడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఈ విశ్లేషణ పరిధి చాలా పరిమితమైనది. కాలంలో వచ్చే మార్పులను ప్రభావాలను ఇది విస్మరిస్తుంది. ఇవి నిశ్చల ఆర్థిక విశ్లేషణలో యొక్క లోపాలు. ఇక రెండవ ఆర్థిక విశ్లేషణ చలన ఆర్థిక విశ్లేషణ. ఇది ఒక రైలు ఇంజిన్ యంత్రం. ఈ రైలు ఇంజిన్ యంత్రం కదులుతూ ఉన్నప్పుడు ఈ యంత్రంలో వచ్చే మార్పులను మనం చలన స్వభావం అంటాము. దీన్నే చలన విశ్లేషణ అంటాము. యాంత్రిక శాస్త్రంలో ఒక యంత్రం గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడానికి అది చలన స్థితిలో అంటే కదలక స్థితిలో ఉన్నప్పుడు దాని వివిధ భాగాల మధ్య అనుసంధానం, పనితీరు, ఫలితాల గురించి పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇలా చలన స్వభావాన్ని పరిశీలన చేయటాన్నే మనం చలన విశ్లేషణ అంటాము. ఆర్థిక శాస్త్రంలో వివిధ కాలాలకు సంబంధించిన ఆర్థిక చలాంకాల మధ్య లేదా కాలానుగుణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను విశ్లేషణ చేయడాన్ని చలన ఆర్థిక విశ్లేషణ అంటాము. దీన్ని ఒక ఉదాహరణతో చూడొచ్చు. C = C(t+1) = f(y)(t-1). ఇందులో t+1 అనేది భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఇక్కడ సి అంటే వినియోగ స్థాయి, t+1 వినియోగ కాలానికి సంబంధించిన వినియోగ స్థాయి అంటే వినియోగం అనేది భవిష్యత్ వినియోగం అనేది గత ఆదాయ స్థాయికి సంబంధించినటువంటి అంశము, అంటే గత కాలంలో వచ్చిన ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. t-1 అనేది గత కాలానికి సంబంధించినటువంటి అంశం, y అనేది ఆదాయ అంశం. కాబట్టి భవిష్యత్తు కాలానికి సంబంధించిన వినియోగ స్థాయి గత కాలానికి సంబంధించిన ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఎఫ్ అనేది ప్రమేయ సంబంధం. ఇట్లా వివిధ కాలాలకు సంబంధించిన ఆర్థిక చలాంకాల మధ్య కాలానుగుణంగా వచ్చే మార్పులను విశ్లేషణ చేయటకు ఈ చలన ఆర్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. ముందు తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్థిక అంశాలను అధ్యయనం చేయడమే చలన ఆర్థిక విశ్లేషణ అని జార్ హిక్స్ పేర్కొనడం జరిగింది. ఇక చలన ఆర్థిక విశ్లేషణను జార్ హిక్స్, హారెడ్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఈ తమ సిద్ధాంతాలు లేదా సూత్రాలలో చలన ఆర్థిక విశ్లేషణను ఉపయోగించడం జరిగింది. ఈయన జార్ హిక్స్ మరియు హారెడ్లు. ఇక చలన ఆర్థిక విశ్లేషణ సుగుణాలను పరిశీలించినట్లయితే ఇది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో చలన మార్పులను వివరిస్తుంది. ఇక కాల వ్యవధి ఆర్థిక రేటుతో ముడిపడి ఉన్న ఆర్థిక సమస్యల విశ్లేషణకు ఇది ఉపయోగపడుతుంది. అర్థమితిగా ఆర్థిక శాస్త్రం మారుటలో ఈ చలన విశ్లేషణ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. నూతన విశ్లేషణ పద్ధతులు అభివృద్ధి చెందుటకు కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. వ్యాపార చక్రాల విశ్లేషణకు చలన ఆర్థిక విశ్లేషణ ఉపయోగపడుతుంది. అర్థశాస్త్రాన్ని శాస్త్రబద్ధం చేయటంలో కూడా చలన ఆర్థిక విశ్లేషణ ఉపయోగపడింది. ఇక తర్వాత చలన ఆర్థిక విశ్లేషణలో లోపాలను, డిమెరిట్స్ను పరిశీలించినట్లయితే ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ గణిత ప్రక్రియలను ఉపయోగిస్తారు. మార్పులను ఒక అంశంలో వచ్చిన మార్పును ఇంకొక అంశంలో దారితీసే మార్పులను తెలుసుకోవడానికి ఇది ఎక్కువగా ఈ గణాంకాలను ఉపయోగిస్తారు, గణిత పద్ధతులను ఉపయోగిస్తారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవటం కొంత కష్టమైనది. ఆర్థిక సమస్యలను పూర్తిగా ఈ విశ్లేషణకు అందవు. తర్వాత ఈ పద్ధతిలో ప్రధానంగా వాగ్వివాదాలకు తావిస్తుంది. ఒకరు అంటే ఒక శాస్త్రవేత్త ఈ కొన్ని పద్ధతులు ఉపయోగించి ఈ దీంట్లో మార్పు ఈ విధంగా సంభవించవచ్చని చెప్తే ఇంకొక శాస్త్రవేత్త వేరే పద్ధతులను ఉపయోగించి దీని ఫలితం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన వివాదాలకు
తావు ఇస్తుంది. ఇవి చలన నిచ్చల ఆర్థిక విశ్లేషణ మరియు చలన ఆర్థిక విశ్లేషణలకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.